ఇప్పుడు దీని ద్వారా ఇంకా వాళ్ళకే లాభం జరుగుతుందేమో నేను అనుకోవడం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక పార్టీలో ఒక కీలక నేతగా ఉన్న ఆ అగ్రవర్ణానికి చెందిన లీడరు తన భార్యకి ఇంకా ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి ఆయన ఎమ్మెల్యేనో ఎంపీనో చేస్తాడు ఈయన ఇంకొక పదవో ఇంకొక పోస్టో లేకపోతే ఏదో ఒకటి గవర్నమెంట్లో ఉన్నాయని తీసుకుంటాడు ఇప్పుడు ఆల్రెడీ దానివల్ల వాళ్ళకే ఇంకా 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 ఎక్కువ లాభం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే రగ్గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ ఇప్పుడు పంచాయతీరాజ్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ వచ్చినాక మన ఊర్లలో సర్పంచులు కొన్ని మహిళలకి రొటేషన్ పద్ధతిలో ధామాషా లెక్కల ప్రకారం మహిళలకి రిజర్వ్ చేశారు మహిళలకి రిజర్వేషన్ స్థానాల్లో ఆ భర్త షాడో 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 సర్పంచ్ ఉంటాడు ఆమె పేరుకి ఆమె ఇప్పుడు కూడా జరగబోయేది ఏంటంటే దొరలు 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 ఆల్రెడీ డెబ్బై ఐదు ఏళ్ళు రాజ్యం వెళ్ళారు అప్పుడేమో స్వాతంత్రం రాకముందు ఫ్యూడల్ ల్యాండ్ ల్యాండ్స్ దేశ్ముఖులు దేశ్పాండేలు దే వీళ్ళు పెద్ద పెద్ద భూస్వాములు ఫ్యూడల్ ల్యాండ్ ల్యాండ్ల చేతిలో బంద్ అయిపోయిన అదే దేశ్ముఖులు అదే జాగీర్దార్లు స్వాతంత్రం వచ్చినాక ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు ఇప్పుడు దొరసాలను కూడా వస్తున్నారు ఎక్కువగా నష్టపోయేది ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ బి అంటే అంటే ఎందుకంటే బీసీ కులాలు వృత్తిలో నైపుణ్యం ఉంటుంది చెమటోడ్చి ఇప్పుడు ఉదాహరణకు పద్మశాలి కమ్యూనిటీ తీసుకుందాం పద్మశాలి కమ్యూనిటీ దూది నుంచి దారం తీసి దారాన్ని వస్త్రంగా మార్చి బరిబాత బట్టలు ఇప్పుకొని ఈ నాగరిక సమాజానికి బట్టలు కట్టే నైపుణ్యం నేర్పించింది పద్మశాలి కమ్యూనిటీ అగ్గిపెట్టెలో చీర తయారు చేశారు అంటే నానో టెక్నాలజీ నానో టెక్నాలజీ అనేది పద్మశాలీలకి టెక్స్టైల్లో నానో టెక్నాలజీ చేశారు అదే వేరే దేశాల్లో ఈ పద్మశాలీలకు ఉన్న నైపుణ్యం ఉంటే మార్కెట్ లింకేజు టెక్నాలజీ ఇన్నోవేషన్ లింకేజ్ ఉండి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తే ప్రపంచం మొత్తానికి బట్టలు నేసే నైపుణ్యం నేతనులకు ఉంది అదేవిధంగా మనం అందరం గడ్డాలు మీసాలు పెంచుకొని ఒక ఆదిమ మానవులాగా తిరుగుతుంటే ఒక నాయి బ్రాహ్మణులు సన్నని లోహాన్ని మన స్కిన్కి ఇబ్బంది కాకుండా తీసి మనల్ని అందంగా చూపించారు నైపుణ్యం ఈ బీసీ కులాలన్నీ కూడా ఉత్పత్తి కులాలు శ్రామిక కులాలు నైపుణ్య కులాలు వీళ్ళందరికీ శ్రమతో అటాచ్మెంట్ ఉంది ఏ కులం అయితే శ్రమతో అటాచ్మెంట్ ఉంటుందో ఏ కులం అయితే పని పాట ఆట మాటతో ఉంటుందో ఆ కులానికి సృజనాత్మకత ఉంటుంది వేరే దేశాల్లో వీళ్ళని ఉత్పత్తి కులాలు ఈ దేశానికి ఓనర్లు బీసీలు ఈ దేశానికి మూలవాసులు బీసీలు విఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్ వీఆర్ బ్రిలియం వీఆర్ బ్రేవ్ వీఆర్ బెస్ట్ అండ్ వీఆర్ క్రియేటివ్ వెనకబడ్డ కులాలని ఎవడో అంటే మనం అట్లా వెనకబడ్డ కులాలం కాదు మన అందరికి కూడా కష్టం చేసే ఓర్పు ఉంది సృజనాత్మక ఉంది సృజనాత్మకత ఎవడి సొంతం అండి క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది పని నుంచి తరతరాల పాటు ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల నుంచి ఆ శ్రమ నుంచి నైపుణ్యత వచ్చి నైపుణ్యం మెరిట్గా మారుతుంది ఇవాళ బీసీలకు ఉన్న టాలెంట్కి మీరు లోన్ లోన్ సౌకర్యం కల్పించండి మార్కెట్ ఇంగేజ్ పెట్టండి జర్మనీ జపాన్ కొరియా చైనా ఎట్లయితే కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందినాయో ఇవాళ తెలంగాణ ఆంధ్రాలో మన ఇండియాలో కూడా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాల్సి ఉండే కానీ ఒక కుట్రపూరితంగా గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ వచ్చినాక కులవృత్తులన్నీ అన్ని నాశనమైనవి గవర్నమెంట్ ఈ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అనేది ఒక పెద్ద చర్చ తీసుకొచ్చింది కానీ అది అది అదేమి పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు కానీ దీన్ని ఎందుకు ముందుకు తీసుకురారు అసలు యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే మహిళా రిజర్వేషన్ కంటే ముందు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు తీసుకొచ్చేది ఇది ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే ఈ రిజర్వేషన్ అన్నీ అక్కడ అప్లికబుల్ అయ్యాయి ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యంగా మౌడయ్యారు ప్రధానమంత్రి అయినాక ఈడబ్ల్యూల్ఈస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అది ఓపెన్ టు ఆల్ అది ఓన్లీ అగ్రవర్ణాలకు కాదు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే అది ఓన్లీ అగ్రవర్ణాలకు అనుకుంటున్నారు మా ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దానిలో బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండవచ్చు ఎస్టీలు ఉండొచ్చు పది శాతం కూడా లేని అగ్రవర్ణ ఆధిపత్య కులాలకి పది శాతం రిజర్వేషన్ వచ్చింది ఎప్పటి నుంచో స్వాతంత్రం పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి రాజ్యాంగంలోనే బీసీలకు ఒకటి ఉండాలని చెప్పి అన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా చెప్పారు అవును పంతొమ్మిది యాభై ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా కానీ మొన్నటి వరకు మండల్ మూవ్మెంట్ వచ్చే వరకు తొంభైల వరకు కూడా ఐఐటి ఐఐఎం టాప్ ఇన్స్టిట్యూట్ బీసీలకు రిజర్వేషన్ లేదు ఇది పెద్ద కుట్ర అండి ఈ దేశంలో వంద మంది జనాభా తీసుకుంటే యాభై ఐదు నుంచి అరవై శాతం బీసీలకు ఉన్నప్పుడు సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట మా వాట మాకు ఎంతో మేము అడిగితే మాకు ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో హక్కు లేదా రాజ్యాంగం మరి దామాసా ప్రకారము ప్రజాస్వామ్యం అంటే ఎన్ని తలలు ఉన్నాయో అది లెక్క పెట్టాలి కదా గణతంత్రం అంటే ఘనము అంటే సమూహము ఎన్ని తలలుంటే అన్ని తలలకి తరపున రిప్రజెంటేషన్ ఉండాలి కులానికి ఒక్కరు కూడా లేడండి కులానికి ఒక్క సీటు ఇచ్చినా కూడా మా బీసీలకు న్యాయం జరుగుతుంది కదా కులానికి ఒక్క సీటు సీఎం సీటు మాదే అదే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ బిల్ ఎందుకు బయటరు వాళ్ళ బొక్కలు బయటపడతాయని అసలు రిజర్వేషన్ అనేది ఎక్కడో ఎక్కువ దూరం పోతున్నారు మీరు కనీసం గాని జనాభా లెక్కల్లో కూడా తీసుకోవట్లేదు కదా ఇప్పుడు మా ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటది దాదాపు చాలా చిన్న దేశాలకైనా పెద్దది ఎన్ని జిట్ చెట్లు ఉన్నాయి ఎన్ని సంవత్సరాల వయసు ఉంది ఆ జిట్ చెట్లు ఎన్ని ట్రేక్ చెట్లు ఉన్నాయి అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర లెక్క ఉంది టెలిఫోన్ డిపార్ట్మెంట్ దగ్గర వంగిపోయిన కరెంట్ స్తంభాలన్ని టెలిఫోన్ మన అల్యూమినియం ఇట్లా ఉంటాయి కదా టెలిఫోన్ స్తంభాలు వంగిపోయినాయి విరిగిపోయినాయన్ని లెక్క ఉంది కరెంటు డిపార్ట్మెంట్ దగ్గర వంగిపోయిన సిమెంట్ స్తంభాల లెక్క ఉంది జూ పార్క్ లో తాబేలు పైన ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క ఉంది కింద పాతాళంలో ఎన్ని రకాల భూ కన ఉన్నాయో లెక్క పెడుతున్నారు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఖగోళ శాస్త్రం ద్వారా చంద్రుడి మీదికి పోతున్నారు కానీ ఈ దేశ జనాభాలో సగభాగమైన బీసీలు లెక్క చెప్పమంటే సిగ్గు లేకుండా పార్లమెంట్ లో ఆయన మంత్రి నిత్యానంద రాయ్ అనుకుంటా ఆయన ఏం చెప్తాడంటే హైలీ కాంప్లికేటెడ్ టెక్నికల్లీ సెన్సిటివ్ డేటా వీ కెనాట్ డూ అని చెప్తాడు ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా బీసీ లారా మేలుకోండి ఇప్పటికైనా ఒక బర్రెలకి గొర్రెలకి కుక్కలకి పందులకు ఉన్న విలువ కూడా మీకు లేదు మనకు లేదంటే మనం ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ తీసుకుపోయి కేసీఆర్ కుక్క అస్కి దానికి ఎవడో విస్కి పోస్తే చచ్చింది ఆస్ట్రేలియా నుంచి ఒక కుక్క వచ్చిందట అది ఫారెన్ బ్రీడ్ అట అది ఇక్కడ వాతావరణానికి చచ్చిపోయింది కుక్క చచ్చిపోతే ఇద్దరు డాక్టర్ల మీద కేసు పెట్టి జైలుకి పంపించాడని అంటారు కేసీఆర్ గడిల దొరలో ఉన్న కుక్కకు కూడా ఉన్న విలువ కూడా మీకు లేదా ఒక ఇలా ఒక మంచి కుక్క పిల్లలను కొనాలంటే కూడా పదివేల నుంచి రెండు లక్షల వరకు ఉంది ఒక ఇళ్లలో పెంచుకునే రామచిలకలు కుందేళ్ళు అవి పెంచుకుంటారు కదా అవి కూడా లక్ష రూపాయలు ఉంది మామూలు ఒక మేక పిల్ల కొనాలంటే కొనాలంటే కూడా ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఉంది గాడిద పాలకి చాలా డిమాండ్ ఉందండి గాడిద పాలు లీటర్లు ఏడు వేల ఐదు వందలు ఇలా చాలా మంది డాంకీ ఫార్మింగ్ చేస్తున్నారు చాలా మందికి తెలియదు ఒక గాడిదకు ఉన్న విలువ కూడా బీసీలకు లేదా అంటే ఈ దేశంలో ఎన్ని గాడిదలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని బర్రెలు ఉన్నాయి అనే లెక్క ఉంటుంది కానీ బీసీల జనాభా లెక్క బయటపెట్టరు బిడ్డ మేము వార్నింగ్ ఇస్తున్నాం బీసీ కమ్యూనిటీ నుంచి మా లెక్కలు బయట పెట్టబోతే మీ బొక్కలు బయట పెడతాం ఈ దేశానికి ఓనర్లం మేము ఈ దేశ మూలవాసులం మేము ఈ దేశంలో శ్రమతోటి సంపద సృష్టించింది మా తాతలు మా తరతరాల నుంచి ఈ దేశాన్ని నిర్మించడం మేము రాళ్ళు కొట్టే వడ్డనంలో మేము బట్ బట్టలు వేసే చేనేతలం మేము కలుగిత కార్మికులం మేము వ్యవసాయ పంట కాపు కాడే కాపులం మేము ఇవాళ ప్రతి బీసీ కులంలో ఒక నానో టెక్నాలజీ ఉంది ఒక అడ్వాన్స్డ్ నైపుణ్యం ఉంది ఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ వీఆర్ ఓనర్స్ ఆఫ్ దిస్ నేషన్ ఎవరన్నా మా లెక్కలు తీయకుండా మమ్మల్ని ఇట్లనే ఆడుకుంటే దేశం నుంచి తరబేసం బిడ్డ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు బయట నుంచి వచ్చిన ఆర్యులు మేము ఈ దేశ మూలవాసులం ద్రవిడులం ఈ దేశానికి ఓనర్ల మేమే గుర్తుపెట్టుకోండి